కొత్త జిల్లాలు బైఫర్కేషన్ అయిని ఆ బైఫర్కేషన్ అయినటువంటి జిల్లాల్లో ఒక చోట ఒక రకంగా ఇచ్చారు ఇంకో చోట ఇంకో రకంగా ఇచ్చారు ఉండేది వాటన్నిటి కూడా మరి ప్రభుత్వం పెద్ద మనసుతో సుమారుగా 100 కోట్లు చిల్లర ఎక్స్‌పెండిచర్ అవుతున్నా కూడా వాళ్ళందరికీ కూడా మరి 16% హెచ్ఆర్ ఇచ్చినందుకు కూడా ఏపీఎన్జీఓ సంఘం పక్షాన ఏపీజేసీ పక్షాన ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రిమండలి ఉపసంఘానికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా మిగతా డిమాండ్లో ఒకటిరా మరి సిపిఎస్ మీద మా యొక్క ఉద్యోగుల్లో గతంలో ప్రభుత్వం 32% తో మరి పిట్మెంట్ ఇచ్చేసి చేస్తామని చెప్పారు అయితే ఈ ముఖ్యమంత్రి గారు 32 నుంచి 50% తీసుకొచ్చేసి ఇన్ఫ్లేషన్ ధరలకు అనుగుణంగా డిఎల్ ఇస్తామని చెప్పడం మాత్రం మరి ఈ యొక్క భారతదేశంలో సాహసోపేతమైన నిర్ణయం అయితే ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాం మేము ఏమనంటే సార్ కాంట్రిబ్యూషన్ లేనటువంటి ఇది కనుక మా పెన్షన్ విధానం కనుక అయితే బాగుంటుంది సార్ అని కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పాము సారు దానికి అనా ఇప్పటికీ ఇది చేయగలిగాము ఇది ఇప్పుడైతే ఆర్థిక భారం ఎక్కువైపోద్దని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అది ఫ్యూచర్ లో ఇప్పుడు మొదలైనటువంటి ఈ యొక్క పెన్షన్ స్కీము మరి ముందు ముందు ఆ విధంగా కూడా వచ్చే విధంగా కూడా పోరాటం చేయాలా అయితే కొంతమంది అంటుంటారు మీరేదో ప్రభుత్వానికి అమ్ముడు పోయారా లేకపోతే ప్రభుత్వానికి మీరు ఇదయ్యారా అని చెప్తుంటారు ప్రభుత్వానికి అమ్ముడు పోలా ప్రభుత్వం చేస్తున్నటువంటి హెల్ప్ కి స్వాగతించాం